హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అలోన్. పెళ్ళయ్యాక అమ్మాయిలు రెండు రకాలు ఉంటారు. నెంబర్ 1 ప్యాంపర్డ్, నెంబర్ 2 పేరెంటెడ్. ప్యాంపర్డ్ గర్ల్స్ ఎలా ఉంటారో తెలుసా? పెళ్ళైన 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసింది అనుకో, హలో చిట్టి ఎలా ఉన్నావు అంటుంది. నేను బాగానే ఉన్నా. అవునా, మరి నీ వాయిస్ ఏంది ఎలా ఉంది? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నా అంటది. అమ్మని నాకు తెలియదా, నువ్వెందుకో హ్యాపీగా లేవనిపిస్తుంది, చెప్పమ్మా ఏమైంది అంటది. ఇక ఆ పిల్ల బేరం అని ఏడుస్తుంది. అటు సైడ్ వాళ్ళమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంటది, తల్లి నిన్న ఆ శాడిస్ట్ వాడికి ఇచ్చి నీ గొంతు కోసాం. చిట్టి అక్కడ నువ్వు 1 నిమిషం కూడా ఉండొద్దు, బ్యాగ్ సర్దుకుని పొద్దున్నే బస్ ఎక్కి వచ్చాయంటది. ఇక 2వ రకం అమ్మాయిలు పేరెంటెడ్. వాళ్ళమ్మ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసింది అనుకో, చిట్టి ఎలా ఉన్నావు అంటది. బాగున్నా, చెప్పమ్మా ఏంటి ఫోన్ చేసావు అంటది. ఏంటి గొంతు అదలా ఉంది, బాగున్నావా? బాగున్నా అమ్మా, ఇక్కడేం ప్రాబ్లం లేదు, ఏంటో చెప్పు అంటది. అమ్మని నా తెలియదా, చిట్టి ఎందుకో నువ్వు హ్యాపీగా లేవనిపిస్తుంది, ఏమైందో చెప్పమ్మా అంటది. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటది, అమ్మా నాకు పెళ్ళైపోయింది, ఇక నేను హ్యాపీగా ఉన్నా. గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా సరే నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది నా ఫ్యామిలీ. ఒకవేళ నాకేమైనా ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు చేసేదేమైనా ఉంటే నేను నీకు ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నీకు గనక మొదటి రకం అమ్మాయి తగిలిందనుకో, బ్రో నీ పని కథం. రోజు అలకలు, ఏదో ఒక గొడవ, నువ్వేం చేయకున్నా ఏమనుకున్నా నిన్నో శాడిస్ట్ భర్తలా చూస్తారు. నీ బతుకు ఒక డైలీ సీరియల్లా తయారవుతుంది. ఇక 2వ రకం అమ్మాయిని పెళ్లి చేసుకో, వాళ్ళ సైడ్ నుంచే కాదు నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నీకు తోడుగా ఉంటారు. కోపంలో నువ్వు ఒక మాట అన్నా పట్టించుకోరు, ఏదో వర్క్ టెన్షన్లో ఉన్నావు అనుకుంటారు. ఇలాంటి అమ్మాయి దొరికితే హ్యాపీ. అసలు లోకంలో సగం డివోర్స్కి కారణం అమ్మాయి వాళ్ళ అమ్మే. పొద్దుకు 10 సార్లు ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అంటే ఎలా ఉంటుంది, ఇంట్లోనే కదా ఉండేది, బాగానే ఉంటుంది. ఫోన్ చేస్తే తిన్నావా బాగున్నావా అని అడగాలి. అంతేగాని మీ ఆయన కొట్టాడా, మీ అత్త అన్ని పనులు నీతోనే చేపిస్తుందా అని పదే పదే అడుగుతుంటే ఏమని చెప్తుంది? ఫ్యామిలీ అన్నాక ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనకుండా ఎలా ఉంటారు? దాన్ని పట్టుకొని ఇంట్లో భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తే వాడికి ఏదో ఒక రోజు పిచ్చి బట్టి ఇంటికి రావడం మానేస్తాడు, ఇంకో దాన్ని తగులుకుంటాడు. ఒక చిన్న విషయాన్ని పదే పదే లాగితే ఏమవుతుంది? తెగి పెళ్లి కాస్త పెటాకుల వరకు పోతుంది. ఇక పెళ్లి గాని సింగిల్స్ విషయానికి వస్తే వీళ్ళని మించిన తోపులు ఇంకెవరుండరు. దయచేసి సొసైటీ కోసం మీ ఫ్రీడమ్ని వదులుకోకండి. తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది చాలు భయ్యా. పెళ్ళి పెళ్ళి అని నీ చావు నువ్వే కొని తెచ్చుకోకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.